నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్ల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిలో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరీ వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, సో వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను లెటర్ ఎస్తో స్వాతి అనే పేరులో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు వివరిస్తాను. ప్రతి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. బాగున్న పేర్లు అరౌండ్ 40% నేమ్స్లో అస్సలు మైనస్లే ఉండవు. సో 20%లో బ్యాడ్ నంబర్స్ ఉంటాయి, 20-30%లో 1 బ్యాడ్ నంబర్ ఉంటే 20-30లో చాలా బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఏది పట్టినా కూడా మట్టి అయిపోతుంటుంది. సో లెటర్ ఎస్తో వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. లెటర్ ఎస్తో పేరు గల అమ్మాయిలకి పెళ్ళైనాక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలా ఇబ్బందులు ఉండే పేరులో స్వాతి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ స్పెల్ నేమ్. ఈ పేరులో స్పెల్లింగ్ మార్చుకుంటే లైఫ్ మారిపోతుంది. ఇక్కడ స్పెల్లింగే ఇంపార్టెంట్, మనం రాసేదే మంత్రం, పలికేది ఇంపార్టెంట్ కాదు. RUSSIA నేను రూసియా అన్ను, రష్యా అంటాను. CHINA నేను చిన్న అన్ను, చైనా అంటాను. సో ఇక్కడ స్వాతికి ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యాక చాలా కొట్లాట్లయినాయి. సో ఈ అమ్మాయి తట్టుకోలేక పుట్టింటికి వచ్చింది, డైవర్స్కి అప్లై చేసింది, 1 ఇయర్ కోర్టు చుట్టూ తిరిగి డైవర్స్ తీసేసుకుంది. సో డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ 1 ఇయర్ జాబ్ చేసింది. సో ఈమెకి సంతానం, అప్పుడు ఫస్ట్ హస్బెండ్కి సంతానం లేదు, పెళ్ళి 1 ఇయర్కి డైవర్స్ అయింది కాబట్టి. సో వీళ్ళ పేరెంట్స్ ఏమంటే మళ్ళీ మ్యారేజ్ చేయాలి అని. సో స్వాతి నగర్ తీసుకురావడము, నేను ఆమె పేరులో ఒక అక్షరం మార్చాను. నేను సర్టిఫికెట్స్ మార్చుకోమని చెప్పను, సర్టిఫికెట్లో మనం ముట్టుకోము. మనం చెప్పే స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి, బైక్ మీద, కారు ఉంటే కారు మీద, విజిటింగ్ కార్డ్స్ ఉంటే విజిటింగ్ కార్డ్స్ మీద, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఆ స్పెల్లింగ్ చూపించుకుంటే చాలు, మనకు అదృష్టం పట్టుకుంటుంది. సో ఈ స్వాతికి నేను ఇచ్చిన కేవలం 3 మంత్స్లోనే మంచి సంబంధం రావడం, మ్యారేజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నేను ఆల్మోస్ట్ ఇట్లాంటి స్వాతీలు more than 4,000 స్వాతీస్కి, విడాకలు అయిపోయి వచ్చిన స్వాతీస్కి 4,000 మందికి ఇచ్చాక అందరికి కూడా మంచి మంచి సంబంధాలతో మంచిగా కాపురం చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ స్వాతిలో అసలు ఏముంది, 3, 6, 1, 4, 5, 1, 9, 10, 14, 19, 20 టోటల్ 20లో 2 ఓవల్స్, 18 కాన్సనెంట్స్. ఈ 18 అనేది 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడికి పడదు. ఈ 18 అంటే ఇంట్లోపల అశాంతి, పెళ్ళైనాక భర్తతో ఇబ్బందులు. బయట జాబ్ చేసుకోవచ్చు, లక్షల్లో సంపాదించుకోవచ్చు. సో బయట అంతా మహారాణి, ఇంట్లో లైఫ్ బాగుండదు. సో వీళ్ళు ఏం చెప్పినా భర్త యాక్సెప్ట్ చేయడు. సో భర్త ఏం చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ 18ని నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు, చంద్రుల నుంచి వెన్నెలు రావాలి, రక్తం వస్తుంది. లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు, దీన్ని డైవర్స్ నంబర్ అంటారు. సో మీ పేర్లో నంబర్స్ చెక్ చేసుకోండి, 18 ఉంటే భార్యకి భర్తకి మధ్యలో మనస్పర్ధలు, కొట్లాట్లు,
ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే రూమ్లో పనుక్కోవాలి, మ్యాక్సిమం విడాకులు అయిపోవాలి. సో స్వాతిలో 18 నంబర్ రావడం, దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ డైవర్స్. ఈ మధ్య చాలామంది చూశాను నేను, కరీంనగర్లో స్వాతి సూసైడ్ చేసుకుంది, వరంగల్లో ఒక స్వాతి సూసైడ్ చేసుకుంది, రీసెంట్గా ఒక డాక్టర్ స్వాతి ప్రెగ్నెంట్గా ఉండి సూసైడ్ చేసుకుంది, రీసెంట్గా వైజాగ్లో స్వాతి 6 మంత్స్ ప్రెగ్నెంట్ వైజాగ్ బీచ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది, అమ్మాయి 6 నెలలు గర్భవతి. సో తబాలా సిస్టంలో 1, 5, 1, 2, 8, 9, సో 11, 19, 20, 25, 26, ఈ 26లో ఏ అంటే 1, ఐ అంటే 9, 10 ఓవల్స్ పోతే 16. ఈ 16 నంబర్ ఏం చేస్తుందంటే పైనుంచి కిందకు తోసేస్తుంది 16, ఎందుకంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు, 1కి 6కి పడదు, పడని జంటలో 1, 8, 1, 6, 1, 3 ఆర్ వెరీ వెరీ డేంజరస్. సో ఈ 16 నంబర్ వల్ల ఏమంటే మాటకు మాటిస్తారు, కోపం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత తినిపించినా, ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరు చెప్పుకోరు, అదే తిడితే ఊరంతా చెప్పుకుంటారు తిట్టిందనేసి. ఈ 16 నంబర్లో నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఫాలింగ్ డౌన్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్ అండ్ రిలేషన్స్. సో మీ పేరు కనుక స్వాతి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సర్టిఫికెట్లో ఏం మార్చనండి, సర్టిఫికెట్ లాగే ఉంటాయి. మీ ఇంటి మెయిన్ డోర్ అంటే మన ఇల్లు గర్భగుడి, ఎవరు చెప్పలేసుకొని రాపలు రారు, అక్కడ నేను చెప్పే స్పెల్లింగ్ అతికించుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ అంత ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకుంటే పవర్ పెరుగుతుంది, అదృష్టం వస్తుంది, శత్రువుల మీద విజయం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. స్టోన్స్ ఆర్ వెరీ వెరీ, పేరే లక్కీ స్టోన్స్. సో లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది నెగ్లెక్ట్ చేయకండి. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలంటే ఆన్లైన్ అపాయింట్మెంట్, ఈరోజు ఫీజు కడితే మీకు రేపు రిపోర్ట్ వచ్చేస్తుంది. నేరుగా కలవాలంటే ఆదివారం మణికొండ కలవచ్చు. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు, ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు, రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6-8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317, సెకండ్ నంబర్ 9121685513, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888, ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను, మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే
యాభై ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వీవీఐపీకి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు, డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.